మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. భార్య భర్తల మధ్య జరిగిన గొడవలతో మనస్తాపం చెందిన ఓ బ్యాంక్ ఉద్యోగి 7 నెలల గర్భవతి అయిన భార్యను దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత భార్య మృతదేహాన్ని బెడ్రూంలోనే ఉంచి ఇంటికి తాళం వేసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండ జిల్లా కేతేపల్లికి చెందిన బయ్య లింగమయ్య, సర్వయ్య దంపతుల కుమార్తె సుమలతకు, మిర్యాలగూడకు చెందిన ఎం మలయాద్రి కుమారుడు మేకల మాధవ్తో కిందటేడాది 5 అక్టోబర్ వివాహం జరిగింది. ఆ సమయంలో అల్లుడు మాధవ్కు 6 లక్షల నగదు, 3 తులాల బంగారు ఆభరణాలు కట్నంగా ఇచ్చారు. వివాహమైన కొంతకాలం వీరి కాపురం సజావుగా నడిచింది. నల్లకుంట సిండికేట్ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్న మేకల మాధవ్ శంకరమఠం ఎదురు వీధిలో గల 6 విల్ల అపార్ట్మెంట్ 3 అంతస్తులోని ఫ్లాట్ నెంబర్ 303లో అద్దెకు దిగాడు. 7 నెలల గర్భవతి అయిన సుమలత గత కొంతకాలంగా పుట్టింట్లోనే ఉంటూ ఈ నెల 16న తల్లితో కలిసి భర్త వద్దకు వచ్చింది. తల్లి 18న సాయంత్రం కుమార్తెను ఇక్కడే వదిలి స్వగ్రామానికి వెళ్లిపోయింది. ఇంట్లో జరిగిన విషయాలకు మనస్తాపం చెందిన మాధవ్ శనివారం మధ్యాహ్నం భార్య సుమలత మెడ చుట్టూ చున్నీతో బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని బెడ్రూంలోనే ఉంచి ఇంటికి తాళం వేసి సమీపంలో ఉన్న రైలు పట్టాలపైకి వెళ్లి నడుస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతుని ఐడి కార్డు ఆధారంగా వివరాలు తెలుసుకుని అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మాధవ్ తండ్రి మలయాద్రి శనివారం సాయంత్రం 4:30 వేయంకురాలు లింగమల్లమ్మకు ఫోన్ చేసి తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. వెంటనే లింగమల్లమ్మ కుమార్తెకు ఫోన్ చేయగా స్పందన లేదు. దీంతో అనుమానం వచ్చిన లింగమల్లమ్మ బంధువులతో కలిసి రాత్రి 8:30 నల్లకుంటలో కుమార్తె నివాసముంటున్న ఇంటి వద్దకు చేరుకుంది. ఇంటికి తాళం వేసి ఉండడంతో పోలీసుల సమక్షంలో తాళం పగలగొట్టి చూడగా సుమలత బెడ్రూంలో విగత జీవిగా పడి ఉంది. ఆదివారం మధ్యాహ్నం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నల్లకుంట సిఐవి యాదగిరి రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.